పరిశుద్ధుడైన తండ్రి సర్వోన్నతుడైన దేవ ఈ పరిశుద్ధ దినాన నీ సన్నిధానములో మమ్మలను సమకూర్చి నిన్ను ఆరాధించుకొనుటకును నీ వాక్యము ధ్యానము చేసుకొనుటకును నువ్వు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ వాక్య ధ్యానములో నీ సన్నిధి మాతో ఉంచి బలపరచుము మరి గృహాల దగ్గర ఉండి వీక్షిస్తూ పాలుపొందుతూ ఉన్నటువంటి సభ్యులందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచి బలపరచుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మరి ఒక పరిశుద్ధ దినాన మనం దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ఈరోజు కూడా మనము మన గృహాల దగ్గర ఉండి ఈ యొక్క ఆరాధనలో పాలు పొందవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. మరి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకా మనము ఆలయాలు తెరవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మరి మన సంఘ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరికొద్ది వారాలు ఇదే విధానముగా మరి ఆన్లైన్లో మీరు వీక్షించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదే సమయంలో మరి పరిస్థితులన్నీ కూడా సరైనటువంటి నార్మల్ స్థితికి రావడానికి మనందరం కూడా ప్రార్థన చేయాలి. తొందరలో మనం ఆలయంలో కూడుకొని దేవుని ఆరాధించడానికి కూడా దేవుడు అవకాశము అనుగ్రహించినట్లు మనం దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా. ఈరోజు మన యొక్క సిఎస్ఐ ఆల్మానిక్ ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే పర్యావరణ ఆదివారం, ఎన్విరాన్మెంట్ సండే. పోయిన ఆదివారము త్రిత్వపు ఆదివారంగా, అంతకుముందు ఆదివారము పెంతకోస్తు ఆదివారంగా మనము సెలబ్రేట్ చేశాం. ఈ వారము పర్యావరణ ఆదివారంగా మనము ఈ ఆదివారాన్ని గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆదికాండము మొదటి అధ్యాయం అంతా మనం చదివితే ఒక్కొక్క రోజు దేవుడు ఆయన చేసినటువంటి సృష్టి వివరాలు మనం చూస్తాం. మరి మొదటి రోజు ఆయన ఏం చేశాడో, రెండవ రోజు ఏం చేశాడో, అలా 6 దినాలు ఆయన చేసినటువంటి సృష్టి చాలా స్పష్టంగా వివరంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. కాబట్టి మరి ఈ సృష్టి యొక్క క్రమం చాలా పరిశుద్ధమైనటువంటిది, సృష్టి యొక్క విధానం చాలా పవిత్రమైనటువంటిది. ఒక్కొక్క రోజు దేవుడు సృష్టిని చేసి ఆయన ఆ దినమంతా చేసినటువంటి సృష్టిని గురించి ఏమని డిక్లేర్ చేశాడంటే అది మంచిది అని దేవుడు సూచన, అది మంచిది అని దేవుడు సూచన. అట్లా ప్రతిరోజు ఆయన చేసినటువంటి సృష్టిని ఆయన తిరిగి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, ద క్రియేషన్ వాజ్ గుడ్. దేవుడు చేసినటువంటి సర్వ సృష్టి చాలా మంచిదిగా కనపడింది దేవునికి. ఎక్కడ చెడు అనేది ఆయన సృష్టించలా. ఆయన సృష్టించినటువంటి సమస్తము కూడా మంచిదిగానే కనపడింది, మంచిదిగానే సృష్టించాడు. అలా ఎన్నిసార్లు అన్నాడంటే ఎన్నిసార్లు ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా చెప్పాడంటే 7 సార్లు చెప్పాడు, అది మంచిది మంచిది మంచిది. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య బైబిల్లో. సో పరిపూర్ణంగా 7 సార్లు సర్వ సృష్టి మంచిది అని దేవుడు చెప్పాడు. కానీ మంచిది కాదు అని ఎక్కడ చెప్పాడంటే ఒకే ఒక సందర్భంలో చెప్పాడు, సృష్టి తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు.
కాబట్టి వానికి సాటినటువంటి సహాయం చేశాడు దేవుడు. అది కూడా మంచిదైపోయింది. సర్వ సృష్టిని కూడా దేవుడు మంచిదిగా సృష్టించాడు. ఈ ప్రకృతి చాలా ఆహ్లాదకరమైనటువంటి విధంగా దేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత ఆరవ రోజున దేవుడు మానవుని చేశాడు. సర్వ సృష్టి ఆయన నోటితో నోటి మాటతోనే సృష్టించాడు. ఆయన ఏ మాట అయితే పలికాడో ఆ సృష్టి కలిగింది. ఎందుకంటే ఆయన మాట చాలా శక్తివంతమైంది. ఆయన మాటలో చాలా శక్తి ఉంది. ఈ సర్వ ప్రపంచాన్ని ఆయన నోటి మాట చేతనే సృష్టించాడు. అయితే మానవుణ్ణి మాత్రం మాటతో సృష్టించలేదు. కానీ ఆయన మట్టిని తీసుకొని మట్టితో ఒక రూపాన్ని చేసి ఆ రూపం దేవుని రూపం, తన స్వరూపములో ఆయన మానవుణ్ణి చేసి ఆ మానవుని యొక్క నాసికారంధ్రములో ఆయన ఊపిరిని విడువగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే సర్వ సృష్టి ఒక ఎత్తు అయితే మానవుడే ఒక్కడే ఒక ప్రాముఖ్యతను సంపాదించుకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ సర్వ సృష్టిని అనుభవించడానికి, ఈ సర్వ సృష్టిని కాపాడడానికి, ఈ సర్వ సృష్టి మీద యజమాన్యము చేయటానికి దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. అందుకే మరి ఆదికాండం 2:15 ఉంది, దేవుడు ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును నరునికి అప్పగించెను అని రాయబడింది. ఆదాము అవను తీసుకుని వెళ్ళి ఏదేను తోటలో పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడంటే దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాయడానికి ఆ నరునికి అప్పగించాడు. ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క భాగాన్ని దేవుడు నరునికి అప్పగించడం అనేది జరిగింది. అప్పటి నుండి ఆ తర్వాత సృష్టి విధానం మనకు తెలుసు. మరి నరుడు ఫలించడం, విస్తారంగా ప్రజలు వ్యాపించడం, తర్వాత ఈ సర్వ ప్రపంచంలో అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక గ్రామాలు, పట్టణాలు, ఈ విధంగా సర్వ ప్రపంచం ఈనాడు వ్యాపించడం అనేది మనం చూస్తాం. ఒక్కొక్క విభాగాన్ని దేవుడు ఒక్కొక్కరికి అప్పచెప్పాడు. ఈ అప్పచెప్పినటువంటి విధానం ఎందుకోనంటే ఆ ప్రాంతాలను కాపాడాలి, సేద్యము చేయాలి, ఫలింప చేయాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడంటే ఆ బాధ్యతలో మన యొక్క నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం కష్టపడి పనిచేసి మనకు అప్పగించినటువంటి పనిని మనం చేసి దేవుడు చేసినటువంటి సృష్టిని కాపాడాలి. ఆ సృష్టిని కాపాడడానికి దేవుడు మనకు బాధ్యతలు అప్పగించాడు. ఉదాహరణకి ఒక రాష్ట్రాన్ని దేవుడు కొంతమందికి అప్పగించడం, అధికారులకు, దేశాన్ని అప్పగించడం, కొన్ని పొలాలను అప్పగించడం, సంఘాలను, సమాజాలను అప్పగించడం, ఇట్లా వేరువేరు కోణాల్లో వేరువేరు పద్ధతుల్లో దేవుడు ఎవరిని దేనికి ఉపయోగించుకుని ఉన్నాడో ఆ విధంగా దేవుడు తన సృష్టిని కాపాడేటటువంటి బాధ్యత మానవునికి దేవుడు అప్పగించాడు. టు కీప్ హిస్ క్రియేషన్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమార్థం, దేవుని సృష్టి కాపాడబడడానికి దేవుడు మానవునికి తన బాధ్యత అప్పగించాడు. క్రమేణా ఏమైందంటే ఆది కాలంలోనే ఆదియందు మరి సాతానుడు ఏదైనా తోటలోనే ప్రవేశించి సుఖంగా ఉంటున్నటువంటి ఆదాము అవల ఏదైనా తోటలో దేవునితో సహవాసం ఉంటున్నటువంటి ఆ పరిస్థితిని సాతానుడు చెడగొట్టేశాడు. చెడగొట్టడం వల్ల మరి దేవుడు ఏదైనా తోటలో ఆదాముకు అవకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత నుండి దేవుడు వారిని బయటికి తోలివేశాడు. అంటే
దేవునితో మానవుడు సంబంధం కలిగి ఉండడం అనేది సాతానుడికి ఇష్టం ఉండదు. కాబట్టి మానవుడు కూడా సహవాసం కలిగి ఉండడం అనేది సాతానుడికి ఇష్టం ఉండదు. అందుకే అనేక సమస్యలు సమాజంలో తెచ్చిపెడుతూ ఉంటాడు. అనేక సమస్యలు భేదాభిప్రాయాలు మానవుడు కుటుంబాల్లో తెచ్చిపెడుతూ ఉంటాడు. అన్నదమ్ముల మధ్య పెడుతూ ఉంటాడు, రాష్ట్రాల మధ్య దేశాల మధ్య పెడుతూ ఉంటాడు. ఎందుకంటే సృష్టిని కాపాడడానికి దేవుడు మానవుణ్ణి సృష్టించి ఆ బాధ్యత మానవునికి అప్పగిస్తే సాతానుడు దాన్ని చెడగొట్టాలని అనేక విధాలైనటువంటి భేదాభిప్రాయాలు పెట్టి ఈ సృష్టిని చెడగొట్టడానికి సాతానుడు పథకాలు వేస్తూ ఉంటాడు. మానవుడు దేవుడు ఈ ప్రకృతిని చాలా పవిత్రంగా మంచిదిగా చేశాడు. అయితే మానవుడు సాతాను యొక్క ప్రేరణ చేత ఈ ప్రకృతి అంతా ఏం చేశాడంటే వికృతిగా మార్చేశాడు. వికృత రూపాలు వచ్చేసినాయి, వికృత రూపాలు. దానివల్ల ఏమైందంటే మానవుడు నష్టపోతూ ఉన్నాడు. ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మానవుని యొక్క జీవిత విధానములో సాతానుడు ప్రవేశించి ఈ సమాజంలో ఈ సర్వ ప్రపంచములో అనేక విధాలైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేయడం వల్ల ఈ మానవ జీవితంలో ఇవాళ ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని మనం తెలుసుకోవాలి. తన జ్ఞానము చేత మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కొన్ని చెడ్డ పనులు కూడా చేస్తున్నాడు. మానవుడు సృష్టిని కొన్నిసార్లు కాపాడుతున్నాడు, కానీ కొన్నిసార్లు అదే మానవుడు సృష్టిని చెడగొడుతూ ఉన్నాడు. మళ్ళా మనం చెడగొట్టుకునే విధానంలోనే మన ప్రయోగాల్లో మనం చేసే మన సొంత తెలివితేటలతో చేసేటటువంటి పనుల వల్ల అనేక సార్లు దేశాలు ఈ సర్వ ప్రపంచము అనేక విధాలుగా నాశనం అవుతూ వస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈ కరోనా వ్యాప్తి వల్ల అనేక మంది మరణిస్తూ ఉన్నారు సర్వ ప్రపంచంలో. మనం కూడా చాలా భయాందోళనలో ఎవరి గృహాల్లో వారు ఉంటూ ఉన్నాం ఇది వ్యాప్తి చెందకుండా. ఎందుకంటే ఇది కూడా మానవుడు చేసినటువంటి కార్యం వల్లే వచ్చినటువంటిది. దేవుడు ఎప్పుడూ ప్రపంచాన్ని లేకపోతే మానవుల్ని ఆయన నాశనం చేయలేదు, చేయడానికి కాదు సృష్టిని పెట్టింది. ఒకే ఒకసారి మానవుడు దేవుని మాట వినప్పుడు సర్వ ప్రపంచాన్ని జలప్రలయం చేత ఆయన తుడిచివేశాడు. ఎందుకంటే ఆ చెడును తుంచివేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ చెడు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చిందో ఆ చెడును తుంచివేసి మళ్ళా రీజనరేషన్ అనేది దేవుడు నోవహు చేత ఏర్పాటు చేశాడు. ఇది సృష్టి తర్వాత 2000 సంవత్సరాలకు జరిగినటువంటి ఒక ప్రక్షాళనం. ఆ తర్వాత మరి సర్వ ప్రపంచంని ఎప్పుడు కూడా దేవుడు ఆయన తుడిచిపెట్టలేదు. ఇవాళ సర్వ ప్రపంచము కూడా అనేక విధాలైనటువంటి భయాందోళన కలిగి ఉండడానికి బాధ్యులు ఎవరంటే మానవులే. ఎందుకనంటే 3వ అధ్యాయం ఆదికాండం 17:19లో ఆదాము పాపము చేసినప్పుడు, హవము పాపము చేసినప్పుడు సాతాను యొక్క ప్రేరణ చేత దేవుడు శపించాడు. మానవుని ఎలా శపించాడంటే మానవుని బట్టి నేల శపించబడెను, మానవుణ్ణి బట్టి నేల శపించబడెను. ఈ మానవుడు ఈ నేల మీదకి శాపాన్ని తీసుకుని వచ్చి పెట్టాడు. ఆశీర్వాదాల కొరకు అనుభవించడానికి దేవుడు సృష్టిస్తే దేవుని మాట వినకుండా సాతాను మాట విని ఈ సర్వ భూ ప్రపంచానికి ఒక శాపాన్ని తీసుకొని పెట్టాడు మానవుడు. ఎందుకనంటే దేవుని మాట వినలేదు కాబట్టి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను యథార్థంగా నీతిగా న్యాయంగా మనము దాన్ని తీసుకుంటే ఆ పని చేయగలిగితే దేవుని దీవెనలు మన మీదకి వస్తాయి. ఒకవేళ ఆ బాధ్యతను విస్మరించి ఆ బాధ్యతను మనము
సరైన క్రమములో మనం చేయలేకపోతే దాని వల్ల వచ్చే దీవెనల కంటే శాపాలు ఎక్కువ వస్తాయి. ఇవాల మరి చాలా మంది ప్రభుత్వాలు ఇతర సంస్థలు ఏం చేస్తున్నారంటే మరి అనేక ప్రాంతాల్లో చెట్లు నాటడం మరి అడవులను కాపాడడం సంరక్షించడం అనేది పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం అనేది ఇవాల మనం చేస్తూ ఉన్నాం. కాలుష్య నివారణ చేస్తూ ఉన్నాం. ఇంతకంటే కూడా దేవుడు గత 3 నెలలు ఈ సర్వ ప్రపంచాన్ని ప్రక్షాళనం చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాలుష్యం తగ్గిపోయింది. ఈ 3 నెలల్లో వాహనాలు విమానాలు ఆగిపోయినాయి, ట్రైన్స్ ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, కార్లు ఆగిపోయినాయి. వీటి వల్ల ఏమైంది? కాలుష్యం తగ్గిపోయింది. కాలుష్యం తగ్గిపోయి మరి ఆకాశము గాని భూమి గాని అడవులు గాని ఈ సమాజం గాని దేవుడు ప్రక్షాళనం చేసుకుంటాడు, పవిత్రీకరించుకుంటాడు. ఓజోన్ పొర ఒకప్పుడు రంధ్రాలు పడిందని మనం విన్నాం. దానివల్ల వేడి అధికంగా వచ్చేస్తుంది భూమి మీద కని విన్నాం. ఇప్పుడు ఈ విమానాలు ఆగిపోవడం వల్ల ఓజోన్ పొర రంధ్రాలు కూడా ఊడిపోయినాయని చెప్తున్నారు కొంతమంది పెద్దలు. ఇట్లా దేవుడు తన సృష్టిని అప్పుడప్పుడు ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మానవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చెడగొడుతూ ఉన్నటువంటి ఈ సృష్టి క్రమాన్ని మళ్ళా తిరిగి దేవుడు తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా సర్వ సృష్టిని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడవులు నరికివేయడం, చెట్లు నరికివేయడం, ప్రకృతిని మనము దాన్ని తీసివేయడం, ఈ విధమైనటువంటి ఎవరి స్వార్థపూరితమైనటువంటి వాటి జీవన విధానం వల్ల మరి ఇతరులకి మనం కీడు చేయడం, ఈ యొక్క మరి దేవుని సృష్టిని మనము కాపాడలేకపోవడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది. దేవుడు సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త. మనం చూచాం పోయిన ఆదివారం త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు త్రిత్వము అనబడింది. కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కూడా ఆది అందు ఉన్నదని మనం గ్రహించాల్సిన ఉంది. అందుకనే గాడ్ ద క్రియేటర్ అండ్ ఆల్సో క్రైస్ట్ ద క్రియేటర్ అని కూడా మనం పిలుచుకుంటాం. దేవుడు సర్వ సృష్టికర్త. ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ఆది అందు ఉన్నటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆది అందు ఉన్నవాడు. దీన్ని ఏమన్నారంటే ఎకో స్పిరిచువాలిటీ అని పిలువబడింది. పర్యావరణపు ఆధ్యాత్మికత, ఎకో స్పిరిచువాలిటీ. దేవుడు త్రిత్వము అయినటువంటి తన స్వరూపములో మానవుని సృష్టించి త్రిత్వము ద్వారా సర్వ ప్రపంచాన్ని సృష్టించి ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని ఆయన నోటి చేత, స్వరము చేత ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఇక్కడ ఆయనకు సర్వాధికారం ఉన్నది. క్రైస్ట్ నాట్ ఓన్లీ ద క్రియేటర్ బట్ హీస్ ద కంట్రోలర్ ఆఫ్ ది యూనివర్స్. సర్వ ప్రపంచాన్ని ఆయన కట్టడి చేయగలిగినటువంటి వాడు. దేవుని మాట బలమైనది. కీర్తనలు 29వ కీర్తనలో మనం చదువుతాం. 29వ కీర్తన అంతా మనం చదివితే ఆయన మాట లేక ఆయన స్వరము ఎంత బలమైనదో ఆ కీర్తన అంతట్లో మనం చదువుకుంటాం. ఆయన స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని యొక్క గద్దెంపు చాలా శక్తివంతమైంది అని కీర్తనలు 18వ కీర్తన 15వ వచనంలో చదువుతాం. ఆయన ఒక మాట చెప్పగానే బలమైనటువంటి ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఇశ్రాయేలు తమ జీవితంలో ప్రయాణంలో వారు దేవునికి మొరపెట్టగా ఆయన ఆ సముద్రంతో మాట్లాడగానే సముద్రము 2 పాయలైపోయింది. దానియేలును సింహభవనంలో వేసినప్పుడు దేవుడు సింహాలను
నోర్తిని ఆయన ఆజ్ఞాపించాడు, నా భక్తుడైనటువంటి దానియేలుని మీరు ఏమి చేయడానికి వెళ్ళారు. హీ కంట్రోల్డ్ లయన్స్, హీ కంట్రోల్డ్ ది సీ, రెడ్ సీ. ఆయన షడ్రకు మెషకు అభ్యర్థనగోలను అగ్నిగుండములో వేసినప్పుడు నెబుకద్నెజరు అగ్నిని ఆయన కంట్రోల్ చేశాడు, దేవుడు కాళ్ళ వాళ్ళకి. ఆ ముగ్గురు భక్తులు ఆ అగ్నిగుండములో చాలా హాయిగా తిరుగుతున్నారు. అగ్నిని ఏడంతలు ఎక్కువ చేశాడు నెబుకద్నెజరు. అలా వేయగానే వేసిన వారే మసి అయిపోయారు. కానీ ఆ భక్తులు ఆ అగ్నిగుండంలో చాలా ప్రశాంతంగా తిరుగుతున్నారు. వారితో నాలుగో వ్యక్తి దేవదూతగా ఉన్నాడు. అంటే అగ్నిని సహితము ఆయన కంట్రోల్ చేశాడు. ఎందుకంటే సముద్రాలను సృష్టించింది ఆయనే, అగ్నిని సృష్టించింది ఆయనే, సింహాలను సృష్టించింది ఆయనే, ఆయన మాట సర్వ సృష్టి కూడా వింటూ ఉంది. ఏలియా అరణ్యంలో ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు ఆయన భక్తుడు ఆయన ఎవరికి ఆజ్ఞాపించాడో తెలుసా? ఆహారం తెమ్మని. కాకులకు ఆజ్ఞాపించాడు. కాకోలములు అన్నారు. కాకులు, కాకి, కాకికి ఎప్పుడు కూడా తీసుకెళ్లే బుద్ధే కానీ ఇచ్చే బుద్ధి లేదు. కానీ ఇచ్చే బుద్ధి లేనటువంటి కాకితో తన భక్తుడైనటువంటి ఏలియాకు ఆహారం తప్పించాడు. ఎక్కడుండో ఆహారం తీసుకొచ్చి ప్రశస్తమైనటువంటి ఆహారం ఏలియాకు పెట్టిన కాకోలములు. కాకులు ఆయన మాట విన్నాయి, పక్షులు, సింహాలు ఆయన మాట విన్నాయి, సముద్రం ఆయన మాట విన్నది, చేప, సముద్రంలో చేపలు కూడా ఆయన మాట విన్నాయి. భక్తుడైనటువంటి యోన పారిపోతున్నాడు, తప్పు చేశాడు, దేవుని యొక్క బాధ్యత విస్మరించి వేరే చోటకు పారిపోతున్నప్పుడు ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. సముద్రంలో పడవేయగా దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు, నా భక్తుడైనటువంటి యోనాను నువ్వు మింగు, నీ కడుపులో దాచిపెట్టు, 3 దినాలు దాచిపెట్టాలా నీ కడుపులో, నువ్వు తినకూడదు. దాచిపెట్టాడు. ఒక ఏసీ రూమ్లో ఉన్నట్టు మరి 3 దినాలు యోన చేప కడుపులో ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన చేసి అక్కడ మారు మనసు పొంది అక్కడ తమ జీవితాన్ని సమర్పించుకొని తిరిగి మరలా బయటకు వచ్చి దేవుడు అప్పగించినటువంటి సేవ చేశాడు. పేతురు, మిగిలినటువంటి శిష్యులు ఒక రాత్రంతా సముద్రంలో వల వేస్తే చేపల పట్ల యేసు పునరుద్ధరణ అయిన తర్వాత ఉదయాన్నే యేసు వచ్చి కుడివైపున వేయండి మీ వల అన్నప్పుడు ఆ కుడివైపున వేస్తే 100 గొప్ప చేపలు వారు పట్టగలిగారు. చేపలకు దేవుడు ఆజ్ఞాపించాడంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఏ సృష్టి కదలదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చేపలు పట్టలేకపోయారు, దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఆ చేపలు వాళ్ళలోకి వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. దేవుడు సర్వ సృష్టికి మహారాజు అయి ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణిస్తూ ఉంటే పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను మార్కు సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క విషయాలు మనం చదువుకుంటాం. వారు ఆ దోణిలో ప్రయాణిస్తూ ఉన్నారు. యేసు ఆ దోణిలో ఉన్నాడు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు. పెద్ద తుఫాను వచ్చి ఆ ఓడ లేకపోతే ఆ దోణి తలకిందులైపోతూ ఉంది. అలాంటి సందర్భంలో శిష్యులు లేపారు యేసు ప్రభుని. ఏమని లేపారు తెలుసా? మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? ఏసే దోణిలో ఉంటే ఎక్కడికి నశిస్తారు వాళ్ళు? కొన్నిసార్లు మానవ భయం, భీతి అలా ఉంటుంది. యేసును, దేవుణ్ణి మనం కలిగి ఉంటే మనం నశించిపోము, ఆయన మనం రక్షించేవాడు. వాళ్ళు లేపారు యేసుని, మేము నశించిపోతున్నాం, నీకేం చింతలేదా, హాయిగా నిద్రపోతున్నావు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్ష చేయడానికే ఆయన నిద్రపోతున్నట్టున్నాడే తప్ప ఆయనకు అన్నీ తెలుసు.
అప్పుడు ఆయన లేచి గాలిని సముద్రమును పొంగును గద్దించెను అని చెప్పి గద్దించి మీ విశ్వాసం ఎక్కడ ఉన్నది మీరు విశ్వాసం లేకుండా ఎందుకు భయపడుతున్నారు మన జీవితాల్లో కూడా అనేక సార్లు విశ్వాసాన్ని కోల్పోయి ఇహలోకములో వచ్చేటటువంటి శోధన బాధలకు మనం లొంగిపోయి భయపడుతూ ఉంటాం అలాంటి భయాందోళనలు మన జీవితంలో కలగకుండా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి దేవుడు సర్వ సృష్టికర్త దేవుడు సర్వ ప్రపంచాన్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తివంతుడు అంతే కాదు క్రైస్ట్ ది కంఫర్టర్ ఆయన మనకు ఆదరణకర్త ఆదరణకర్త ఎప్పుడు ఇప్పుడు ఆదరణకర్తే ఈ లోకం తర్వాత కూడా మనకు ఆదరణకర్త అందుకనే మనం ఎహెస్కేలు గ్రంథములో యెషయా గ్రంథములో మరి ప్రకటన గ్రంథములో అనేక సార్లు మనం చూసేది ఏమంటే కొత్త సృష్టి నూతన సృష్టి నూతన సృష్టి అనేది దేవుడు నిర్మాణం చేయబోతున్నాడు ఇదిగో నూతన ఆకాశమును నూతన భూమిని నేను సృష్టించబోతూ ఉన్నాను నూతన సృష్టి అనేది దేవుడు చేయబోతున్నాడు కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఏంటి అంటే దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును ఇది మన ఈ లోకం తర్వాత జరిగేటటువంటి దేవుడు అంటే నూతన సృష్టి 6000 సంవత్సరాలకు ముందు దేవుడు చేసినటువంటి సృష్టిని ఇవాల మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ తర్వాత దీని నుండి దేవుడు చేసేది ఏమంటే ఒక నూతన సృష్టిని ఆయన సృష్టించబోతూ ఉన్నాడు అది నిత్య విశ్రాంతి తీసుకునేటటువంటి సృష్టి ఆయన భక్తులు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులు ఎల్లప్పుడూ యుగయుగములు ఆయనతో సహవాసము చేయడానికి ఆయనతో ఉండడానికి నిత్య నివాసము ఆయన సృష్టించబోతూ ఉన్నాడు అది దేవుని యొక్క నూతనమైనటువంటి సృష్టి ఈ నూతనమైనటువంటి సృష్టిలో ప్రవేశించే వారు ఎవరంటే హెస్కెల్ గ్రంథంలో మనం చదువుతాం నూతన హృదయము కలిగినటువంటి వారు ఇదిగో నూతన హృదయాన్ని మీకు ఇస్తున్నా నూతన మనసును మీకు ఇస్తున్నా ఒక కఠినమైనటువంటి మనసు తీసివేసి మీకు ఒక మాంసపు అంటే కరిగిపోయేటటువంటి మనసును మీకు ఇస్తున్నా అది నూతన హృదయం నూతన మనసు దీనిలో మనం ప్రవేశించడానికి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి దేవుని గణపరచాలి అలాగే దేవునికి మనం స్తుతులు చెల్లించాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి సృష్టి బాధ్యతలు మనము సమర్థవంతంగా యథార్థవంతంగా చేయగలగాలి దేవుని సృష్టిని కాపాడడానికి మనందరం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు మనం విస్మరించకుండా మరి కాపాడుకుంటూ తద్వారా దేవుని యొక్క దీవెనలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక ఆమేన్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి సర్వోన్నతుడైన దేవ ఈ యొక్క పరిశుద్ధ దినాన సర్వ సృష్టిని కాపాడేటటువంటి బాధ్యత మాకు అప్పగించావనే విషయాన్ని మరొకసారి మేము తెలుసుకుంటూ ఉన్నాం అలాంటి బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహించగలిగితే మరి నీవు సృష్టించబోయేటటువంటి ఆ నూతన సృష్టిలో మేము పాలు పొందడానికి అర్హులం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి మా సృష్టికర్త అయినటువంటి నిన్ను మేము ఆరాధిస్తూ మా జీవితాల్లో ముందుకు పయనించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.